టాపిక్ నంబర్ 1 ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు ప్రపంచంలో పదో ధనవంతుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నత స్థాయికి చేరుకోవడం గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయితే అంబానీకి సంబంధించి మీకు తెలియని కొన్ని ప్రత్యేక విషయాలు కూడా ఉన్నాయి. ఆయన 65వ పుట్టినరోజు చేసుకున్నారు. ముఖేష్ అంబానీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు మీకోసం. భారతదేశం వెలుపల జన్మించాడు. భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అతను 1957 ఏప్రిల్ 19న జన్మించాడు. అయితే ముఖేష్ అంబానీ భారతదేశంలో జన్మించలేదు. దివంగత ధీరుభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల కుమారుడైన ముఖేష్ అంబానీ యెమెన్లో జన్మించాడు. నిజానికి ఆ సమయంలో ధీరుభాయ్ యెమెన్లో వ్యాపారం చేసేవారు. ముఖేష్ అంబానీ కాలేజీ డ్రాపౌట్. 1980లలో ముఖేష్ అంబానీ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోంబా చదువుతున్నాడు. భారతదేశంలోని తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టడానికి ఎంబీఏ చదువును మధ్యలోనే ఆపేసి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ముఖేష్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీతో కలిసి 1981లో రిలయన్స్ పెట్రోలియం కెమికల్స్ ను ప్రారంభించారు. ముఖేష్ అంబానీ పూర్తిగా శాఖాహారం తీసుకుంటాడు. చాలా కాలంగా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన పూర్తి శాఖాహారం తింటారు. ఒక నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇడ్లీ తినడానికి ఇష్టపడతారు. రోజూ తినే ఆహారంలో పప్పు అన్నం రోటీ తినడానికి ఇష్టపడతాడు. అంబానీకి హాకీ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్లో ఆడే క్రికెట్ జట్టుకు ముఖేష్ అంబానీ యజమాని అయినప్పటికీ క్రీడల విషయానికి వస్తే అతని మొదటి ఆప్షన్ క్రికెట్ కాదు, హాకీ. స్కూల్ డేస్ లో ముఖేష్ కి హాకీ గేమ్ అంటే చాలా ఇష్టం. ముఖేష్ అంబానీకి సాదా సీదా జీవనం, సినిమాలంటే ఇష్టం. ముఖేష్ అంబానీ తన స్వభావం డ్రెస్సింగ్ సెన్స్ పరంగా చాలా సింపుల్. అతను ఎప్పుడూ సాధారణ తెల్లని చొక్కా నలుపు ప్యాంటు ధరించడానికి ఇష్టపడతాడు. ఒక నివేదిక ప్రకారం అతను ఎప్పుడూ ఏ బ్రాండ్ ను ప్రపంచంలోని అత్యంత ఖరీదైన హోమ్ ప్రాపర్టీలలో దీనిని దక్షిణ ముంబైలో 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఇంటి ధర గురించి చెప్పాలంటే దాదాపు 11,000 కోట్లు. ఇల్లు 27 అంతస్తులు, 600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. విశేషమేమిటంటే ఇంట్లోని ప్రతి గదిలో తన తండ్రి కుటుంబ సభ్యుల ఫోటో ఉంటుంది. టాపిక్ నంబర్ 2 సబ్ మెరైన్ ప్రాజెక్ట్. 75లో భాగంగా సిద్ధమైన సైలెంట్ కిల్లర్ ని తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశం. 350 అడుగుల లోతులో 37 కిలోమీటర్స్ వేగంతో దాడి చేసే సామర్థ్యం. సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్ఎస్ వాక్షీర్. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్. ప్రాజెక్టు 75లో భాగంగా తయారైన చిట్ట చివరి సబ్ మెరైన్ వాక్షీర్ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రుముఖలు నుండి కాపాడేందుకు ముంబైలోని మజ్గావ్డాక్ యార్డులో P-75 స్కార్పెన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన అల్ట్రామోడర్న్ సబ్ మెరైన్ 6వ జలాంతర్గామిగా చిట్ట చివరిదిగా వాక్షీర్ రూపొందింది. ప్రాజెక్ట్ 75లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఇనీస్ కరంజ్, ఐఇనీస్ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా ఐఇనీస్ వగీర్ సముద్ర ట్రయల్స్ పూర్తి చేసుకుంది. కాగా వాక్షీర్ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్ట చివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సబ్ మెరైన్లలో వాక్షీర్ని అత్యంత భయంకరంగా శక్తివంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్ మెరైన్లో అమర్చారు. ఇందులో 533 మిల్లీమీటర్ వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్ సమయంలో ఈ సైలెంట్ కిల్లర్ 18 టార్పెడోలు లేదా SM-39 యాంటీ షిప్ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు. సైలెంట్ కిల్లర్ వాక్షీర్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్ మెరైన్లు రాడార్ సాయంతో కూడా వాక్షీర్ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో 2 అధునాతన పెరిస్కోప్లను అమర్చారు. ఆధునిక నావిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్లతో కూడిన ఈ సబ్ మెరైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు. టాపిక్ నంబర్ 3
హనుమాన్ చాలీసా. ప్రతి ఒక్కరూ పవన్ పుత్ర హనుమాన్ని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు. అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. విషయం 1600 నాటిది. ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్ కాలంలో జరిగింది. ఒకసారి తులసీదాస్ మధురకు వెళుతుండగా రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు. తులసీదాస్ ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది. ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే ఈ తులసీదాసు ఎవరు అని బీర్బల్ని అడిగాడు. అప్పుడు బీర్బల్ చెప్పాడు, అతను రామచరిత్ మానస్ అనువదించాడు, ఇతను గొప్ప రామభక్తుడు, నేను కూడా అతనిని చూసి వచ్చాను అని. అక్బర్ కూడా ఆయన్ను చూడాలనే కోరికను వ్యక్తం చేస్తూ నాకు కూడా ఆయన్ను చూడాలని ఉందని చెప్పాడు. అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాస్ వద్దకు పంపి మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్కి తెలియజేశాడు. ఈ సందేశాన్ని విన్న తులసీదాస్ నేను శ్రీరాముని భక్తుడిని, చక్రవర్తికి మరియు ఎర్రకోటకు నేను ఏమి చేయాలి అని చెప్పాడు మరియు ఎర్రకోటకు వెళ్లడానికి స్పష్టంగా నిరాకరించాడు. ఈ విషయం అక్బర్ చక్రవర్తికి చేరినప్పుడు అతను చాలా బాధపడ్డాడు, కోపంతో ఎర్రబడ్డాడు. తులసీదాస్ నిగులుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని ఆదేశించాడు. తులసీదాస్ గొలుసులతో కట్టబడి ఎర్రకోటకు చేరుకున్నప్పుడు అక్బర్ మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు, కొంచెం తేజస్సు చూపించండి అని చెప్పాడు. నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమేనని మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడిని కాను అని తులసీదాస్ అన్నారు. అది విన్న అక్బర్ ఆగ్రహించి వారిని గొలుసులతో కట్టి చెరసాలలో వేయమని ఆదేశించాడు. 2వ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి. భయాందోళనలు కలిగాయి. అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతోందని అడిగాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, హుజూర్ మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా, చూడండి. అక్బర్ వెంటనే తులసీదాస్ని చెరసాల నుండి బయటకు రప్పించాడు మరియు గొలుసులు తెరవబడ్డాయి. తులసీదాస్ బీర్బల్తో మాట్లాడుతూ నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను, నేను చెరసాలలో ఉన్న శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను, నేను ఏడుస్తున్నాను మరియు ఏడుస్తూ నా చేతులు వాటంతటవే ఏదో రాసుకుంటున్నాయి. ఈ 40 చౌపాయలు హనుమాన్ స్ఫూర్తితో వ్రాయబడ్డాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ మాట్లాడుతూ నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో అదే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నారో ఇలా పారాయణం చేసినా అతని బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి. దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు. అక్బర్ చాలా సిగ్గుపడ్డాడు. తులసీదాస్ జీకి క్షమాపణలు చెప్పాడు. అతనిని పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో మధురకు పంపాడు. టాపిక్ నంబర్ 4, చేపలు అనగానే చాలా మందికి నోరూరించే వంటకాలు గుర్తుకొస్తాయి. మరికొందరి వాటి అందం గుర్తొస్తోంది, కానీ US కాలిఫోర్షియాలో మాత్రం ఓ చేపను చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అంత వింతేముందనుకుంటున్నారా? కొన్ని రోజుల క్రితం US కాలిఫోర్నియాలోని బీచ్ ఒడ్డుకి ఓ చేప కొట్టుకొచ్చింది. ఈ చేపను అంతా ముందు మామూలు చేప అనుకున్నారు, కానీ దగ్గరికెళ్లి చూసేసరికి అంతా భయాందోళనకు గురయ్యారు. దీన్ని కళ్లారా చూసిన వారు ఇంకా ఆ భయం నుంచి కోలుకోకముందే దీనికి గురించి వింటున్న వాళ్ళు షాకవుతున్నారు. అచ్చం మనం సినిమాల్లో పుస్తకాల్లో చదువుకునే వ్యాంపైర్స్ డ్రాక్యులాల మాదిరిగా ఈ చేపకు 2 పొడవాటి కోరలు ఉన్నాయి. అంతేకాదు పెద్ద పెద్ద కళ్ళు, షార్క్ చేప మాదిరి డోర్సల్ ఫిన్, వీపుపై ఉండే మొప్ప, పొడవాటి శరీరంతో ఈ చేప ప్రస్తుతం నెట్టింట కూడా హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిని మ్యూజియం ఆఫ్ వెర్టిబ్రేట్ జువాలజీలో ఉంచారు. ఇక్టియాలజీ క్యూరేటర్ క్రిస్టోఫర్ మార్టిన్ మాత్రం దీనిని లాన్సెట్ ఫిష్గా పేర్కొన్నారు. టాపిక్ నంబర్ 5, ఏప్రిల్ నెలలో సౌర వ్యవస్థ సోలర్ సిస్టంలో ఒక అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇది స్కైవాచర్లందరికీ ఒక అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు. సౌర వ్యవస్థలోని 4 గ్రహాలు 4 ప్లానెట్స్ ఒకే లైన్లోకి వచ్చాయి. ఇలా ఆకాశంలో 4 గ్రహాలు ఒకే అలైన్మెంట్లో కనిపించడం చాలా అరుదు. ఈ అపురూపమైన దృశ్యం ఆకాశంలో కనువిందు చేసింది. ఆదివారం సూర్యోదయానికి ముందు ఆగ్నేయ ఆకాశంలో అంగారక గ్రహం, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను వరుసగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు ఆకాశంలోని ఈ 4 గ్రహాలను నేరుగా కంటితో చూసి అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. పోయిన నెల ఏప్రిల్ ద్వితీయార్థం నాటికి బృహస్పతి మార్నింగ్ అవర్లో రైజ్ కావడం స్టార్ట్ చేస్తుంది. ఇది గ్రహాల చతుష్టయాన్ని లేదా 4 గ్రహాల వరుసను సృష్టిస్తుంది. దీంతో గ్రహాలు ఉదయాన్నే ఆకాశంలో ఒక వరుసలో క్యూ కట్టినట్టుగా కనిపిస్తాయని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ఉత్తరార్ధగోళంలోని ప్రజలు సూర్యోదయ దిశలో సూర్యుడు ఉదయించడానికి దాదాపు 1 గంట ముందు బయటకు వెళ్లాలని నాసా సూచించింది. ఏప్రిల్ నెల ప్రారంభంలో మార్స్, వీనస్, శని గ్రహాలు తెల్లవారుజామున ఒకే లైన్లో కనిపించాయి. ఇప్పుడు ఈ 3 గ్రహాలు బృహస్పతితో కలిశాయి. ఏప్రిల్లో మిగిలిన రోజుల్లో వరుసగా 4 గ్రహాలను కంటితో చూడవచ్చు అని ఒక నివేదికలో నాసా వెల్లడించింది. ఈ అసాధారణ దృశ్యం ఏర్పడడానికి సూర్యుని చుట్టూ అన్ని గ్రహాల కక్ష్యలు వరుసలో ఉండటమేనని నాసా వెల్లడించింది.
ఆకాశంలో ఉన్న రెండు ప్రకాశవంతమైన గ్రహాలైన వీనస్ బృహస్పతి ఏప్రిల్ 30న వాటి ఓన్ అల్ట్రాక్లోత్ కంజంక్షన్ వైపు వెళ్ళాయి. ఈ నెల ప్రారంభంలో అంగారక గ్రహం శని గ్రహాల కలయిక వలె ఈ కంజంక్షన్ ఉంటుంది. నిజానికి ఆ రెండు గ్రహాలు దాదాపు అదే దూరానికి చేరుకుంటాయి. ఈ గ్రహాలు అంతరిక్షంలో చాలా దూరంగా ఉంటాయి, కానీ సౌర వ్యవస్థ అంతటా వాటిపై భూమి నుంచి మన దృష్టి నెల నెల మారుతుంది. అందుకే ఆకాశంలో దగ్గరగా లేదా దూరంగా కదులుతున్నట్లు ఇవి కనిపిస్తాయని నాసా వివరించింది. ఏప్రిల్ 30న ఆకాశంలో దాదాపు పక్కపక్కనే కనిపించే వరకు వీనస్ బృహస్పతి ఒకదానికొకటి చేరుకోవడం కొనసాగిందని నాసా బృందం తెలిపింది. నాసా ఆకాశంలోని విశేషాలు అన్నిటినీ జల్లెడ పడుతూ వాటి గురించి అందరికీ తెలియజేస్తుంది. కొద్ది రోజుల క్రితం నాసా హబుల్ టెలిస్కోప్ సాధారణ కామెట్ కంటే 50 రెట్లు పెద్ద న్యూక్లియస్తో కూడిన ఓ కామెట్ భూమి వైపు ఎగురుతున్నట్లు కనుగొన్నట్లు నాసా తెలిపింది. ఇది గంటకు దాదాపు 35,404 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ UCLA లో ప్లానెటరీ సైన్స్ అండ్ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ డేవిడ్ జ్యూవిట్ అంచనా వేశారు. డిస్క్రిప్షన్ లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైస్ గా ఒక ఆర్డర్ లో ఉన్నాయి. ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.